మనకి చాలా ఆనందాన్ని ఇచ్చే హార్మోన్స్లో డోపమైన్ చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్లో ఎప్పుడైతే అవకతవకలు వస్తాయో మన మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు, అంటే మన మెంటల్ హెల్త్ చాలా వరకు దెబ్బతింటుంది. వీటన్నిటినీ మనం సరిగ్గా ప్రొడ్యూస్ చేసుకోవడం నేర్చుకోవాలి. రకరకాల హార్మోన్స్ మన బ్రెయిన్లో బాడీలో ఉంటాయండి. ఈ హార్మోన్స్ మన మానసిక పరిస్థితి మీద, మన మానసిక ఆనందానికి కానివ్వండి, దుఃఖానికి కానీ కారణమవుతూ ఉంటాయి. వీటిల్లో ఒక్కొక్క హార్మోన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, మనకి చాలా ఆనందాన్ని ఇచ్చే హార్మోన్స్లో డోపమైన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత సెరోటోనిన్ వస్తుంది, ఆక్సిటోసిన్ వస్తుంది, ఎండార్ఫిన్స్ వస్తాయి. ఈ హార్మోన్స్ అన్నిటి వల్ల మనకేంటంటే ఆనందం అనేది కలగజేస్తుంది. ఈ హార్మోన్స్లో ఎప్పుడైతే అవకతవకలు వస్తాయో మన మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు, అంటే మన మెంటల్ హెల్త్ చాలా వరకు దెబ్బతింటుంది. ఒక సెరోటోనిన్ అనే హార్మోన్ తీసుకుందాం. ఈ సెరోటోనిన్ అనే హార్మోన్ మనకి ఆనందాన్ని కలగజేస్తుంది. ఎప్పుడైతే ఈ సెరోటోనిన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయో మనలో ఆనందం తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, దుఃఖం ఎక్కువవుతుంది. కనపడుతున్నదల్లా నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటాం. ఇలా గురవకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిన పరిస్థితి అంటే మనం వీటన్నిటినీ మనం సరిగ్గా ప్రొడ్యూస్ చేసుకోవడం నేర్చుకోవాలి. హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే స్ట్రెస్ లెవెల్ పెరగడం వల్ల, ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల, లేదంటే జెనెటిక్గా కొన్ని రకాలమైన కారణాల వల్ల మనకి ఈ మానసిక వ్యాధులు అనేవి వస్తుంటాయి. ఈ ఇలాంటివి తగ్గించుకోవాలంటే ఫస్ట్ మనం డోపమైన్ రిలీజ్ చేసుకోవాలి. డోపమైన్ రిలీజ్ ఎప్పుడవుతుందంటే ఏదైనా పని అనుకుని దాన్ని కంప్లీట్ చేసినప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. మీరు చాలాసార్లు అనుకునే ఉంటారు, ఓ చిన్న పని ఏదైనా పెండింగ్ ఉన్నది కంప్లీట్ చేయగానే మీకు చాలా ఆనందం అనిపిస్తుంది. కారణం ఏంటంటే మనం పని కంప్లీట్ చేసినప్పుడు డోపమైన్ అనే హార్మోను రిలీజ్ అవుతుంది. దానివల్ల మనలో ఆనందం ఎక్కువ అవుతుంది. అందుకే చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చెప్తారంటే, మీరు చేయవలసింది రాసుకోండి, రాసుకున్న తర్వాత పని అవ్వగానే టిక్కు కొట్టమంటారు. ఎప్పుడైతే మనం రాసుకుంటామో మనకున్న పనులు మనకు తెలుస్తాయి. మనం ఎప్పుడైతే టిక్కు కొడతామో మనలో డోపమైన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ హార్మోన్స్ వచ్చి ఆక్సిటోసిన్ అండి. ఆక్సిటోసిన్ అంటే ఏంటంటే, ఈ హార్మోనల్ మనల్లో ఆనందాన్ని పెంచుతుంది. ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే, మనకున్న సత్సంబంధాలు అంటే క్లోజ్డ్ రిలేషన్షిప్స్, పిల్లలు, తల్లిదండ్రులు, లేదంటే బాల్య స్నేహితులు, వీళ్ళందరూ ఉండడం వల్ల మనకి ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వడానికి మనం చేయవలసింది ఏంటంటే, మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, హగ్ చేసుకొని గుడ్ నైట్ చెప్పడము, లేదంటే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళని హగ్ చేసుకొని గుడ్ నైట్ చెప్పడము, ఎలాంటి గొడవలు ఉన్నా నైట్ అయ్యేటప్పటికల్లా అన్నీ సర్దుబాటు చేసుకొని ఒక మంచి ఆనందంగా టైం గడపడము, వీటన్నిటి వల్ల మనకి ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది సెరోటోనిన్. సెరోటోనిన్ అనే హార్మోను మెయిన్గా డిప్రెషన్ రావడానికి కారణమవుతుందండి. కాబట్టి దాన్ని బాగా మనం మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలంటే సెరోటోనిన్ని మనం సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి. సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఎవరైనా చిన్న సహాయం అడిగారనుకోండి చేయడం. రెండవది ఏంటి, మనకేదైనా డబ్బులు సహాయం చేయగలిగితే చేయడం. ఒక్కొక్కసారి మనం డబ్బులు ఇవ్వలేము, మనం టైం ఇవ్వలేము అనుకున్నప్పుడు ఏ బర్త్డేకో వెడ్డింగ్ డేకో ఒక 100 రూపీసో 200 రూపీసో చాక్లెట్స్ తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో పంచడం, ఓల్డ్ ఏజ్ హోమ్లో పంచడం, లేదంటే మనకు మనం తీసేసిన వస్తువులన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేసేయడం, ఇలాంటి వాటి వల్ల సెరోటోనిన్ బాగా ఉంటుంది. లాస్ట్ హార్మోన్స్ వచ్చి ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్ అంటే దాంట్లో మార్ఫిన్ ఉందండి. మార్ఫిన్ అంటే ఏంటంటే మనలో పెయిన్ తగ్గించేది. ఎండార్ఫిన్ అనేది మన మానసిక బాధని తగ్గిస్తుంది. దాన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి? ఎండార్ఫిన్ జనరల్గా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనం మంచి ఎక్సర్సైజ్ చేసినప్పుడు. అందుకే ఏ సెలబ్రిటీనైనా చూడండి, మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఎంత గొప్పవాళ్ళైనా ఎక్సర్సైజ్ కంపల్సరీ. అది యోగా కావచ్చు, ఏరోబిక్స్ కావచ్చు, లేకపోతే జనరల్ వాకింగ్, జాగింగ్, ఏదైనా అయి ఉండొచ్చు. ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవడం వల్ల మనలో మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఈ మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల మార్ఫిన్, ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోను మనకు ఆనందాన్ని కలగజేస్తుంది. సో ఈ 4 హార్మోన్స్ మనలో ఆనందాన్ని ఎక్కువగా పెంపొందించుతుంటాయి. అలా కాకుండా కొన్ని శరీరంలో ఉంటాయి. అంటే ఏంటి, థైరాయిడ్. థైరాయిడ్ కూడా మన మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఎవరైతే థైరాయిడ్తో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోవడము, చెక్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం మెడికేషన్ చాలా ఇంపార్టెంట్. బీ12 కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు కూడా బీ12 చెక్ చేసుకోవడం వల్ల మనలో ఈ మానసిక ఆందోళన తగ్గడం కానివ్వండి, మూడ్ స్వింగ్స్ తగ్గడం కానివ్వండి లాంటివి మనం నివారించవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే విటమిన్ D3. ఇప్పుడు అందరం మనం ఏసీలో ఉండిపోయి అసలు ఎండ మొహం తెలియకుండా ఉండడం వల్ల D3 అనేది చాలా తగ్గిపోతుంది. ఈ D3 కూడా మన మూడ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటామో మనలో మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది.